ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ప్రస్తుతం మనం ఆత్మకూరులో ఉన్నాం. అభ్యర్థి విక్రమ్ రెడ్డితో కూడా కలిసి ఆయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ ప్రచారం? మీరు ఆల్రెడీ ఒక విడత ప్రచారం పూర్తి చేశారు, రెండో విడత కూడా జరగబోతా ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది? బీజేపీ నుంచి కూడా కొంతమంది మీ పార్టీలో చేరినట్టున్నారు. నేను ప్రచారానికి వెళ్ళడం లేదు బాబు. విక్రమ్ బాబు వెళ్తున్నాడు. ఇప్పటికే అన్ని మండలాలన్నీ ఒక రౌండ్ అయ్యి సెకండ్ రౌండ్ చేస్తున్నారు. అన్ని 6 మండలాలు, ఆత్మకూరు మున్సిపాలిటీ కూడా. రెస్పాన్స్ ఏం బాగుంది నాయన. ఈడ గొప్పగా ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయడం లేదు. ఏదో బీజేపీ దేశాన్ని పరిపాలించే పార్టీ అయినా ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఉనికి లేదు. వాళ్ళని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నిజంగా బీజేపీ చేసిన వాగ్దానాలని, రాష్ట్ర విభజన ఇప్పుడు చేసిన వాగ్దానాలన్నీ ముఖ్యమైన వాగ్దానాలు. ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మిగతా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, జోన్ ఉంది, రైల్వే జోన్ ఉంది, పోలవరం ప్రాజెక్టు, అది ఒక పోలవరం ప్రాజెక్టు కూడా తూచా తప్పకుండా మనసా వాచ కర్మణ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం కాదు. అది లేదు, ఇది లేదు, అది ఇవ్వండి, అది ఆ ప్రాజెక్ట్ చేయాలి. అట్లాగే రైల్వే జోన్, వాళ్ళు చెప్పిన ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. చేసి వస్తేనే ప్రజల్లో కాస్త ఆ పార్టీ మీద విశ్వాసం ఉంటుంది. అట్లా కాకుండా మేమేమో చేసామంటే ఎవరిది సొమ్ము? ప్రజల సొమ్మే ప్రజలకు పంచుతున్నారు. మిగతా రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారో ఈ రాష్ట్రానికి కూడా అదే ఇస్తున్నారు. ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర విభజన సమయంలో చెప్పినటువంటి అన్నీ నెరవేర్చి వచ్చితేనే వాళ్ళకి ఏమాత్రం ప్రజల్లో కొంచెమన్న మనుగడ ఉంటుంది. అందువల్ల ఏముండదు. ఏడ ఏదో నమ్మకే వస్తే పెట్టారు వాళ్ళు, వాళ్ళ పాలసీ కాబోలు. మరి ఇటు ఇంత పెద్ద పెను విషాదం జరిగిన తర్వాత కూడా మరి ఇది అవసరమా అనేది మన అందరిలో ప్రశ్న ఉంది. అది అయినప్పటికీ నేషనల్ పార్టీ, దేశాన్ని పరిపాలించే పార్టీ కాబట్టి వాళ్ళు అభ్యర్థిని పెట్టారు. మనకేమి దాని గురించి వగపు లేదు, దుగదా లేదు, ఏమీ లేదు. ఏదో చేస్తున్నారు. కాకపోతే మనం కూడా ఇటు జోరు పెంచేది లేదు, ఏమీ లేదు. ప్రజల్లో గౌతమ్ బాబు పట్ల గొప్ప అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, నవరత్నాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అవి వాటన్నిటి పట్ల కూడా ప్రజల్లో, విపరీతమైన పేద ప్రజల్లో అభిమానం ఉంది. ఈ రెండు, గౌతమ్ బాబు మీద ఉన్నటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నవరత్నాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అందులో పాండమిక్ సమయంలో, కోవిడ్ సమయంలో ఎవరు ఇబ్బంది పడకుండా ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ రెంటిని బేరీ చేసుకొని తప్పనిసరిగా పెద్ద తీర్పు ఇస్తారనేది మా భావన. అంటే జనసేన సపోర్ట్ కూడా తీసుకొని ఆత్మకూరు ఎన్నికల్లో ముందుకెళ్తామని చెప్పి బీజేపీ చెప్తా ఉంది, అదేమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఆయన కూడా పోటీ అవసరం లేదని మొదటి చెప్పినట్లుగా ఉంది కదా. అందువల్ల ఆయన పెద్ద సహకరిస్తాడు బీజేపీతో అని కూడా నేను అనుకోవడం లేదు. అందువల్ల అది ఏదో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ బహుశా అది కూడా జరగకపోవచ్చునేమో. అందువల్ల నామకే వాస్తే పోటీ పెట్టారు వాళ్ళు. మనం దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. డెమోక్రసీలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇంకా ఇండిపెండెన్స్ కూడా కొందరు చేస్తున్నారు. దాదాపు 14 మంది దాకా ఉన్నారు కదా అందరు కలిసి. ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి, బీఎస్పీ ఒకటి చిన్న పార్టీ, తర్వాత ఈ ఇండిపెండెన్స్ ఉన్నారు. ఇది ఒక పెద్ద ఎన్నిక అని మేము భావించడం లేదు. కాకపోతే ప్రజలు తప్పనిసరిగా గౌతమ్ బాబు మీద ఉన్నటువంటి అభిమానాన్ని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చాటుకునే అవసరం వచ్చింది. అది తప్పనిసరిగా గొప్పగా చాటుకుంటారని నా అభిప్రాయం. అలాగే తండ్రి సూచనలతో ప్రచారంలో ముందుకు వెళ్తున్న అభ్యర్థి విక్రమరెడ్డి గారు ఉన్నారు. విక్రమరెడ్డి గారు, తొలి విడత ప్రచారం పూర్తి చేశారు, మీరు రెండో విడతలోకి వచ్చారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? అదే చెప్పాను కదా, స్పందన అయితే చాలా బాగుందండి. ఎంత ఎండైనా ప్రజలందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మన పార్టీకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. మనం ఆ పల్స్ ఒకసారి చూస్తే కూడా ప్రతి ఇంట్లో ఏదో విధంగా సహాయం పొందారు కదా. అదంతా ఇప్పుడు బయట కనపడుతుంది. మనం ప్రచారానికి పోయినప్పుడు కానీ, మా గడప గడప ప్రోగ్రాం కానీ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ పెద్ద ఎత్తున బయటకు వచ్చి స్పందిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గెలుపు చాలా సునాయాసమే, పోటీ నామ మాత్రమే కాబోతుందని చెప్పి కూడా టు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో మధు, సాక్షి టీవీ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా.